ఈ నెల 20న వస్తున్న కుమారి 21F విభిన్న చిత్రాల దర్శకుడిగా ప్రేక్షకుల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు సుకుమార్ తొలిసారిగా నిర్మాతగా మారి కుమారి 21F పేరుతో ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఈ చిత్రానికి ఆయనే స్వయంగా కథ, స్క్రీన్ ప్లే కూడా అందిస్తున్నాడు. రాజ్ తరుణ్ ఈ చిత్రంలో కథానాయకుడు, హేబా పటేల్ నాయకిగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తుండగా ప్రముఖ కెమెరామెన్ రత్నవేలు సినిమాటోగ్రఫీని అందిస్తుండటం విశేషం. సుకుమార్ రైటింగ్స్ అండ్ పిఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్యప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ నెల 20న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ఇదొక వైవిధ్యమైన ప్రేమ కథ చిత్రం. నేటి యూత్తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే అంశాలు ఇందులో ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, రత్నవేలు ఫోటోగ్రఫీ చిత్రానికి హైలైట్గా నిలుస్తుంది. రాజ్ తరుణ్ పాత్ర, అభినయం అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుంది. ఇటీవల విడుదల చేసిన పాటలకు, ట్రైలర్లకు చక్కని స్పందన వస్తుంది. టీజర్ విడుదల దగ్గర నుండి నేటి వరకు హాట్ టాపిక్గా నిలిచిన ఈ చిత్రం అందరి ఆదరణ పొందుతుందనే నమ్మకం ఉంది. ఈ నెల 20న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. రాజ్ తరుణ్, హేబా పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగి బ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ ప్రసాద్, సినిమాటోగ్రఫీ రత్నవేలు, ఆర్ట్ బి రామచంద్ర సింగ్, ఎడిటర్ అమర్ రెడ్డి, ఫైట్స్ డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్. పెళ్ళింటి రంగులు కళ్ళకి కడుతూ ఉన్నాయి.